NMCC Arts and Crafts ఈరోజు నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ చూపిస్తున్నాను. యాంకర్ థ్రెడ్స్తో కుట్టానండి. చాలా ఈజీగా కుట్టుకోవచ్చు, చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. బ్లౌజెస్కు తర్వాత కుర్తీస్ నెక్కు అంటే రౌండ్ నెక్ కుట్టాను. ఇలాగ రౌండ్గా మనము ముందుగానే మార్క్ చేసుకోవాలి. ఆల్రెడీ చేశాను, మళ్ళీ చూపిస్తున్నాను చూడండి. ఇలాగ రౌండ్గా మార్క్ చేసుకునేసి 2 ఇంచెస్ గ్యాప్తో అక్కడ ఫ్లవర్ అనేది నేను కుడుతున్నాను. ఫ్లవర్కు మిడిల్లో మిర్రర్ వర్క్ చేసుకోవాలండి. మిర్రర్ వర్క్ అన్నా చేసుకోవచ్చు, లేదా 3D అవుట్లైనర్ అనేది ఉంటుంది కదా, అది ఒక 2 అవర్స్ ఆరిపోతే సరిపోతుంది. దాన్ని అయినా స్టిక్ చేసుకునేసి మిర్రర్ను మనము వర్క్ చేసుకోవచ్చు. ఫ్లవర్ డిజైను నేను అలాగే చేశాను. ఈ విధంగా నెక్ అంతా కూడా బ్లూ కలర్ తీసుకున్నాను. యాంకర్ థ్రెడ్ బ్లూ కలర్ తీసుకునేసి ఇది ఈ నెక్ డిజైన్ అనేది బీడ్ వర్క్ అండి. దీన్ని అనేది ఇలాగ యాంకర్ థ్రెడ్ తీసుకునేసి నీడిల్కు చూపిస్తున్నాను చూడండి. క్లాత్లోకి మనము నీడిల్ను దింపుకుంటూ లెఫ్ట్ సైడ్కు తీసుకోవాలి. ఎప్పుడు కానీ థ్రెడ్ అనేది కింది వైపుకే ఉండాలి. ఇలాగ ఉన్న తర్వాత లెఫ్ట్ సైడ్ తీసుకున్న తర్వాత మరి ఒకసారి నీడిల్ను దానిలోకే తీసుకునేస్తే, అంటే థ్రెడ్ అనేది ఎప్పుడు కిందికి అనేది ఉండాలి. మనం ఎలాగా తీసినప్పుడు అంతా ఒక 2 టైమ్స్ తీసుకుంటే అక్కడ ఒక నాట్ లాగా అంటే బీడ్ వర్క్ అనేది వస్తుంది. దగ్గర దగ్గరగా కుట్టుకుంటే చాలా బాగుంటుందండి, గ్రాండ్ లుక్ ఉంటుంది. ఒక బ్లౌజెస్ కుర్తీస్కి కాకుండా చిన్నపిల్లల ఫ్రాక్స్ కూడా మనం కుట్టుకోవచ్చు. వాళ్ళ నెక్కులు చాలా చిన్న చిన్నగా ఉంటాయి కదా, ఇట్లా వర్క్ చేసుకున్నా ఉంటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఫ్లవర్ డిజైన్కు నేను చెప్పాను కదా, ఫ్లవర్కు మధ్యలో నేను మిర్రర్ వర్క్ చేయకుండా 3D అవుట్లైనర్ అనేది స్టిక్ చేసుకున్నాను. 3D అవుట్లైనర్ అనేది నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చూపించాను కదా, 24 అవర్స్ ఆరాలి, తర్వాత 72 అవర్స్ తర్వాత వాష్ చేసుకోవచ్చు. దాన్ని మనము స్టిక్ చేసుకున్న తర్వాత బ్లౌజ్ను బ్యాక్ సైడ్ తిప్పించి ఐరన్ చేసుకోవాలి, అలాగా అన్నీ చెప్పాను కదా. దీనికి ఇంత అవసరం లేదండి, ఎందుకంటే మనము కొద్దిగానే మిర్రర్ వర్క్ తీసుకున్నాం కనుక ఒక 2 అవర్స్ ఆడితే చాలండి. చూడండి, నేను బ్లాక్ కలరు 3D అవుట్లైనర్ తీసుకున్నాను. ఇలా చేసుకోవాలి. మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి. ఇలాగ 3D అవుట్లైనరు నేను ఇలాగ ఫ్లవర్కు మిడిల్లో మిర్రర్ను స్టిక్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ నెక్కు రైట్ సైడ్ అనేది 3 ఫ్లవర్స్ దగ్గర దగ్గరగా వచ్చేట్టుగా పెట్టాను కనుక ఆడ 3 మిర్రర్స్ అనేది స్టిక్ చేస్తున్నాను. క్రాస్ డిజైన్ అండి ఇది, చాలా బాగుంటుంది. త్వరగా కూడా మనం కుట్టుకోవచ్చు, గ్రాండ్ లెక్ ఉంటుంది. కావాలనుకుంటే ఇంకా నెక్ అంతా కూడా మనము మిర్రర్స్ స్టిక్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నేను హ్యాండ్ ఎంబ్రాయిడరీ అన్నాను కనుక నేను ఈ యాంకర్ థ్రెడ్తో కుట్టాను. ఇలాగా స్టిక్ చేసుకున్నాక ఒక 2 అవర్స్ ఆరిపోతే చాలండి. ఆరిన తర్వాత ఫ్లవర్స్కు నేను ఆరెంజ్ కలరు యాంకర్ థ్రెడ్ తీసుకునేసి నేను ఫ్లవర్ అనేది కుట్టాను. అది ఫ్రెంచ్ నాట్ కుట్టానండి, అది కూడా చూపిస్తాను చూడండి. ఇలాగ ఒక 2 అవర్స్ ఆరాలి. ఆరిన తర్వాత ఫ్లవర్స్ అంతా ఫ్రెంచ్ నాటు వేసుకోవాలి. దాని మధ్యలో నేను తీగలాగా వేశాను కదా, దానికి గ్రీన్ కలర్ తీసుకున్నాను. గ్రీన్ కలర్ తీసుకుని కాంతా వర్క్ కుట్టాను. చాలా బాగుంటుంది, కాంతా వర్క్ కూడా చాలా ఈజీ, అందరికీ వస్తుంది, రాని వాళ్ళు అంటూ ఉండరు, చాలా ఈజీగా కుట్టుకోవచ్చు. నేను ఇక్కడ మిర్రర్ అనేది స్టిక్ చేసిన కనుక అది కొంచెం తడిగా ఉంది, దానివల్ల కొంచెం ఇబ్బందిగా అలాగా కుట్టున్నాను. అది కాకుండా థ్రెడ్గా అవుతుంది కదండి ఈ 3D అవుట్లైనరు. ఇలాగ మనము గ్రీన్ కలరు తీగను కుట్టిన తర్వాత ఫ్లవర్ అనేది నేను ఆరెంజ్ కలర్ తీసుకుని కుడుతున్నాను చూడండి. ఇది ఫ్రెంచ్ నాటు కుట్టుకోవాలి. ఇలాగ ఆరెంజ్ కలర్ తీసుకునేసి మిర్రర్కు పైభాగంలో నీడిల్ను కిందికి దింపుకునేసి దాన్ని కొద్దిగా పైకి తీసుకునేసి ఒక 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ నీడిల్కు రౌండప్ చేసుకునేసి చూపిస్తున్నాను చూడండి. ఇలాగ ఫింగర్తో నీడిల్ను పైకి పట్టుకునేసి
ఒక 3 టైమ్స్ కానీ 4 టైమ్స్ కానీ రౌండ్ అప్ చేసుకునేసి దాన్ని మనం కొంచెం దగ్గరగా లాక్కొని ముందుకు నీడిల్లో దింపాలండి. అంతే అండి, చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి, గ్రాండ్ లుక్ ఉంది. తప్పకుండా ట్రై చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఎంకరేజ్మెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.